తిరుగు గుమస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పనిచేస్తున్నాడు. చేయకపోతే సాధన పీకించేసినట్టు పీకించేస్తారు దయానందం గారు. దయానందం గారు ప్రతిభే ప్రతిభ, ఏ పేట చూసినా మనం 100 రూపాయలు ఇల్లు కొడవే. ఏమాత్రం వసూలైంది బాబు? ఎందుకా తొందర, ముందు మందు పట్టు. అమ్మబాడబోతే నా మీద ఒట్ట పగర విప్పాతే. అవునే, పట్టి ధర కొట్టే వాడికి ఇచ్చి పుట్టేవా అంత. పెద్ద మనుషుల ముందు అన్ని చెప్పేసేవాడు కంట్రాక్టర్ రా, ముందు గ్లాసులు కొట్టే. చలపతి మాస్టర్ పొద్దు తనగా వచ్చి కదలటం లేదండి. ఎందుకు? ఇంకేముంది, పాత పాటే తమరు 10 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని ఒకటే గోల్ చేస్తున్నాడు. ఎందుకయ్యా 10 నెలల జీతానికే అంత గోళా? మిగతా మాస్టర్లు బోల్డ్ ఎంత మంది ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగదా కాకారావు అతి ముఖ్యమైన పనిలో ఉన్నాం, సర్దుబాటు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి పంపించేసి ఆస్తే గొడవ చేస్తే మడిపెట్టి బయటికి వెళ్తే చెప్తాం బాబు. ఆయన అతి ముఖ్యమైన పనిలో ఉన్నారు, మేము తక్షణం బయటికి పోమన్నారు. అంత మాట అన్నారా? 10 నెలలైంది జీతాలు ఇవ్వలేదు, నేను ఎలా బ్రతికి? ఎన్నిసార్లు వచ్చినా దయానందం గారి దర్శనమే దొరకటం లేదు. ఈసారైనా నేనే స్వయంగా వెళ్ళి వారితో నా బాధలన్నీ చెప్పుకుంటాను బాబు. ఆయన అతి ముఖ్యమైన పనిలో ఉన్నారంటే వినిపించుకోరే. నా భార్య పిల్లలు పట్టే రన్నం తిని 4 రోజులైంది. పాపం శుభమిరుగునే ఆ పచ్చికత్తులు, నాన్న ఆకలి అని ఏడుస్తుంటే వారికి నేను ఇవ్వగలిగింది కన్నీరు తప్ప ఏముంది. నా బాధలు నీకైనా తెలుస్తాయేమో అని చెప్పారుగా. తెలిసిందండి. ఇదైతే ఆయన చూడకుండా నేను ఇక్కడి నుంచి కథ. దయానందం గారు ఎవరు సాగొచ్చా? దయానందం గారు అయ్యా, ముందు గురుగారిని బయటికి కట్టండి. బాబు సారథి. అవును మాస్టర్, నేను. ఏం జరిగింది? ఏం చెప్పరు బాబు, జీతాలు వచ్చి 10 మాసాలైంది, పిల్లలతో మనమలా మాడిపోతున్నాను. నా బాధలు చెప్పుకుందామని వెళితే దయానందం నన్ను మెడపట్టి గెంటించాడు బాబు. దయానందం అంత దుర్మార్గుడు? మాస్టర్లు జీతాలన్నీ కాజేసి దిగు మింగుతున్నాడు, ధర్మాత్ముడిలా అట్లా నాటకం వాడి అందరినీ మోసం చేస్తున్నాడు. ఇక ఈ దుర్భర జీవితం జీవించలేను బాబు, జీవించలేను. నా పిల్లల ఆకలి బాధలు సహించలేను నేను, సహించలేను మా బ్రతుకులు. చాలా సీరియస్ కేసు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. మా దగ్గర మందులే లేవయా? మందులే లేవా? అయ్యా చెప్తా, 10 పడకపెట్టండి. ఏమన్నా 5 పడకపెట్టారా? మీ పాళ్ళంతాలు కట్టిపెట్టి ప్రాణం కాపాడండి అయ్యా. ఏమిటే నీ బోలా? మా దగ్గర మందులే లేవంటుంటే. మందులు లేవా? ఉండు, 10 మందిలో పెట్టి నీ బతుకు బజార్లో పిలుస్తా. మాస్టర్ ఏం కాకారా, మందులను ఎక్కించేసావా? గుబ్బపిట్టలు ఎక్కించినట్టు జాగ్రత్తగా లారీలో ఎక్కించా. చూడు డాక్టర్, ఏదన్నా ఒక మంచి పని చేసేటప్పుడు దానికి ప్లాను పద్ధతి ఉండాలి. నేనేం చేయను సార్, మందులన్నీ అమ్మేసి మాస్టర్ని చంపేశావు అని ఆ సార్ది ఎన్ని మాట్లాడాడో మీకేం తెలుసు? రేపు ప్రొద్దున ఊళ్ళో వాళ్ళందరినీ లాక్కొస్తే? ఊళ్ళో వాళ్ళకి ఏం పని లేదు, వీడెంబడి పడి తిరగడం తప్ప. ప్రజాసేవకులం, ఓల్డ్ అంతా దేశ సేవ చేస్తున్నాం,
మనల్ని ఎవరు అనుమానిస్తారు, ఎవరు పట్టుకుంటారు? అప్పుడు ఎవరది? మన శ్రీనివాసరావు గారు తమ్ముడు సారథి. చలపతి మాస్టర్ చచ్చిపోయారు తెలుసా? ఎంత మంచివాడు, ఎంత మహానుభావు. చూడు నాయన, మన సెంటర్లో అతనికి ఒక అందమైన శిలా విగ్రహం ఏర్పాటు చేద్దాం. శిలా విగ్రహం? మనమంతా కలిసి సంతాలు పోగు చేసి వారి కుటుంబానికి సహాయం చేద్దాం. మనుషులు బ్రతుకున్నంత కాలం తిండి లేకుండా చేసి మార్చి మార్చి చంపుతారు, పోయిన తర్వాత మంచి శిలా విగ్రహాలు అన్న పేరుతో చందాలు వసూలు చేసి స్వాహా చేస్తారు. ఎవడికి తెలియని నాటకం ఇది. ఏమిటి అపవాదం? చలపతి మాస్టర్ చావుకు మాకు ఏమిటి సంబంధం? ఆయన చేతిలో తప్పింది మీరు. మాస్టర్ల జీతాలు దిగమింగి వాళ్ళను పొట్టను పెట్టుకుంటున్నారు. నరరూప రాక్షసులు. ఇంతకాలం పెద్ద మనుషులు అనుకున్నాను, గోముఖ వ్యాఘ్రాన్ని అని ఇప్పుడే తెలిసింది. సారథి, ఏమిటి నువ్వు అనేది? నీకేమైనా మతి చెల్లించిందే? మతి చెల్లించింది నాకు కాదు, దుర్మార్గం కలకాలం సాగుతుందని దురాశపడ్డ నీకు. నేనంతా కళ్ళారా చూచాను. మీ దుష్ట చతుష్టయం ఊరిని ఎంత నిర్భయంగా దోచుకు తింటున్నారో నాకంతా తెలుసు. మీరంతా పగటి దొంగలు. ఎందరో మహానుభావులు అహోరాత్రాలు కష్టించి ప్రాణాలు సైతం త్యాగం చేసి సాధించిన దేశ సౌభాగ్యాన్ని నిలువున దోచుకు తింటున్నారు. మీరు మనుషులు కాదు, పచ్చి నెత్తురు తాగే పరమ కిరాతకులు. ఆది నుంచి మాలాంటి ప్రజాసేవకులకు దేశభక్తులకు ఇలాంటి నిందలు తప్పలేదు. మహాత్ముల లోకం ఎప్పుడు అర్థం చేసుకుంది కనుక. నువ్వా మహాత్ముడివి, పోల్చుకోవడానికి సిగ్గైనా లేదు. నోటికొచ్చినాగా మాట్లాడుతున్నావు. నేను తలుచుకుంటే నేనైనా చేయగలను, కానీ ఏమీ చేయను. మీ అన్నయ్య మోహన్ చూసి వదిలేస్తున్నావు, పో ఇక్కడి నుంచి. దయానందం, నీ వెర్రి మురికి అక్కడికి భయపడతాను అనుకున్నావేమో. నీ గుట్టంతది జాగ్రత్త. ఇక ముందు మీ ఆటలు సాగం. మీ పాపం బద్దు అయింది, మీ రోజులు దగ్గర పడ్డాయి. మీ చీకటి బ్రతుకులు బదారులో పెట్టే వరకు మీ గుండెల్లో నిద్రపోతాం. మీ అంతా చూస్తాను. ఎన్ని కోతలు పూశాడు, నాకే చిన్నతనం అనిపించింది. వెంటనే ఇక వాడు బ్రతకడానికి వీళ్ళు సత్యమూర్తి ఏమిటి అర్థం? అంతకు ఇంతకు హత్యలేనా? మనం ఏమన్నా పచ్చి రక్తం తాగే మనుషులేమా? వాడంతా పిచ్చుక. ఆ శ్రీనివాసరావు మంచేతుల్లో మనిషి, అతని కబురు పెడితే చాలు. ఆ సారథి గారు వారంతట వాడే వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాడు. కాకారా అయ్యా, శ్రీనివాసరావును పిలిపించు. నా మంచితనం ఏమిటో భగవంతుడికి తెలుసు, కొంత మీకు తెలుసు. కానీ మీలాంటి ఉత్తముడికి అలాంటి తమ్ముడు దాపురించినందుకే నేను బాధపడుతున్నాను. అదంతా నా కర్మ బాబు, మీరేం బాధపడకండి. వాడిని ఇప్పుడే తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేసి క్షమాపణ కోరుకునేలా చేస్తాను. నేను అన్న దాంట్లో పొరపాటు ఏమీ లేదమ్మా. ఆ దయానంద బట్టి దుర్మార్గుడు, నీచుడు, ప్రజాతుడు. ఏంటండి అర్థం? నేను సారథి దయానందం కాదే నా ఎదురుగుండా మరో మాట అన్నావా? నీ మర్యాద తగ్గట్టు జాగ్రత్త. 10 సంవత్సరాల నుండి ప్రతి క్షణం ఆయన దగ్గర సేవ చేస్తూ బ్రతికిన వాడిని నేను. ఆ మహానుభావుడు ఎటువంటి వాడు నాకు తెలుసు. మహానుభావుడు అలా అనుకుని అందరూ మోసపోతున్నారు. సారథి ఇదే ఇంకొక రైతు నన్ను ఉద్యోగంలో ఇచ్చి తీసేసేవాడు. దీనికి ఒక్కటే ప్రాయశ్చిత్తం, వెళ్ళు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు. క్షమాపణ చెప్పు అన్నయ్య. తడిగుడ్డలతో గొంతు కోసే రకమా దయానందం? పేద మేస్టర్ల జీతాలు దిగమింగి వాళ్ళని వీధి పాలు చేస్తున్న కిరాతకుడు కానీ క్షమాపణ చెప్పడం. అగ్ని బాధితుల సంఘాలని, వరద బాధితుల సంఘాలని, ఎన్నో పేర్లతో ఎన్నో సంఘాలు పెట్టి ప్రజాధనాన్ని దోచుకు తిట్టున ద్రోహి కానీ క్షమాపణ చెప్పడం. ఇది నా కట్టలో ప్రాణం ఉండగా జరగని పని. సారథి, ఈ ఇంటి యజమానిగా చెప్తున్నాను, వెంటనే వెళ్ళి దయానందం గారిని క్షమాపణ వేడుకో. క్షమించండి అయ్యా, ద్రోహికి తలవంచటం నా తరం కాదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెళ్ళాయను క్షమాపణ వేడుకుంటావా లేదా? నా వల్ల కాదు. అయితే నీలాంటి దౌర్భాగ్యుడు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పోరా ఇక్కడి నుంచి. నువ్వు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు. నా మాట విను, మా కోసమైనా నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పుకో.
చెయ్యని నేరానికి నువ్వు కూడా నన్ను క్షమాపణ చెప్పుకోమంటావు.